చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సుదర్శన నరసింహస్వామి యాగం నిర్వహించారు. 3 రోజుల పాటు కానూరులోని యార్లగడ్డ గాంధీహర్లో ఈ యాగం ఏర్పాటు చేశారు. నేపాల్ కు చెందిన రుత్విక్లు యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. యాగంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సుదర్శన నరసింహస్వామి యాగం నిర్వహించారు. 3 రోజుల పాటు కానులూరుని యార్లగడ్డ గాంధీహర్లో యాగం ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మైపి బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీషా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగిపోవాలని, న్యాయస్థానంలో అవన్నీ వీగిపోవాలని ఆకాంక్షిస్తూ కూడా ఆయన ఎటువంటి అభియోగాలు లేకుండా పూర్తి స్థాయిలో బయటికి రావాలని చెప్పేసి కోరుతూ కూడా గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు సుదర్శన నరసింహస్వామి యాగానికి శ్రీకారం చుట్టారు. 3 రోజుల పాటు యాగం చేయాలని చెప్పేసి కానూరు గ్రాండ్ యార్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 2 రోజుల పాటు ఈ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి యాగం కార్యక్రమాలు కొనసాగుతాయని, మొట్టమొదటి రోజు పెద్ద ఎత్తున యాగం చేయడంతో పాటుగా 2వ రోజు కళ్యాణ కార్యక్రమం చేశారు. ఈ రోజు కూడా సుదర్శన లక్ష్మీ లక్ష్మీస్వామి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక యాగాలు, అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం, దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు దంపతులే స్వయంగా కూర్చోవడం, అదేవిధంగా కూడా కర్ణాటక నుంచి వచ్చినటువంటి వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి యాగం నేటితో ముగియనుంది. అయితే ఈ యాగాన్ని కూడా ఆటంకాలు కల్పించేందుకు పోలీసులు కొన్ని ప్రయత్నాలు అయితే చేయటం జరిగింది. ఏదైతే కానూరు యార్లగడ్డ గ్రాండ్ యార్ పక్కన ఉన్నటువంటి కొంత స్థలంలో లక్ష్మీ దీపావళి సందర్భంగా తపాసులు విక్రయించుకునేందుకు ఆర్డీఓ అనుమతి ఇచ్చారు కనుక ఆ ప్రాంతంలో ఎటువంటి అంటే ప్రమాదకరమైనటువంటి లేకపోతే నిషేధితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదు అంటూ కూడా, అంటే అక్కడ దీపావళి సామాన్లు అమ్ముతున్నారు కనుక పక్కన ఎక్కడా కూడా యాగాలు చేయరాదని చెప్పి నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నోటీస్ ఇవ్వటాన్ని యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అయినప్పటికీ కూడా పోలీసులు కొంత నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా పూజా కార్యక్రమాలు కనుక అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు, కానీ కొంత ఆటంకాలు కల్పించేందుకు దీపావళి రూపంలో కొంత ప్రయత్నం చేయడం అయితే జరిగింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా 3 రోజుల పాటు నిర్విఘ్నంగా కూడా ఏదైతే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు జరిగినటువంటి సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి యాగం ప్రభావం ఖచ్చితంగా కూడా ఉంటుంది. దానివల్ల చంద్రబాబుకి ఎటువంటి అరమరకలు లేకుండా పూర్తి స్థాయిలో క్షేమంగా ఆరోగ్యంగా ఏదైతే ఈ యొక్క అభియోగాల నుంచి బయటపడతారని చెప్పేసి టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఆశిస్తున్నారు. మనీషా, థ్యాంక్ యూ.